16 25 తేదీలలో జన్మించారు. అయితే మీరు 7వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. 7వ సంఖ్యకు అధిపతి కేతువు. మీరు మనోవైజ్ఞానిక రంగంలో దిట్టగా చెప్పొచ్చు. ఇన్స్టిట్యూషన్ పవర్ మీకు ఉంటుంది. ఊహించుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. కళలకు లోను కాకుండా బతకగలిగితే మీరు లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఊహాజనితమైనటువంటి జీవితం గడపకుండా నేల విడిచి సామ్ చేయకుండా నేలపై నడిచే ప్రయత్నం చేయడం అనేది మీకు సూచన. ముఖ్యంగా 7, 16, 20 తేదీలో జన్మించిన మీకు 2017 సంవత్సరం ఏ విధంగా ఉందో ఒకసారి తరచి చూసుకుంటే నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. నూతన అవకాశాలను పొందుతారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మీ జీవితంలో సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. శ్రమించడం ద్వారా, కష్టపడడం ద్వారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మార్చి చివరి వారంలో మీకు నూతన ఉద్యోగ అవకాశాలకు మెరుగుపడతాయి. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి జనవరి చివరి వారంలో వీసా మీ చేతికి రావడం, విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నప్పటికీ వారి నుండి పూర్తి స్థాయి సహకారము ఇప్పుడు అప్పుడుతుంది అని ఆశలోనే ఉంటారు తప్ప అందడంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా శ్రమించడం ద్వారా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2017 సంవత్సరము 7, 16, 25లో జన్మించిన వారికి చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ముందుగా అనుకున్నట్లు నేల విడిచి సామ్ చేయకండి, కళల్లో విహరించకండి. కళల్లో విహరించకుండా భూమిపై నడిచవడం ద్వారా మేలు జరుగుతుంది. వివాహం సంబంధమైన విషయాల్లో వివాహం కాని వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆల్రెడీ వివాహమైనటువంటి వారు జీవిత భాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయడం ద్వారా మనస్పర్తలు తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది.